హెచ్సివిలో 20th చాప్టర్లో ఫస్ట్ క్వశ్చన్, ఏ ఫ్లింట్ గ్లాస్ ప్రిజమ్ అండ్ ఏ క్రౌన్ గ్లాస్ ప్రిజమ్ ఆర్ టు బి కంబైన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద డీవియేషన్ ఆఫ్ ద మీన్ రే ఈజ్ జీరో. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫ్లింట్ అండ్ క్రౌన్ గ్లాసెస్ ఫర్ ద మీన్ రే ఆర్ 1.620 అండ్ 1.518 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఆఫ్ ద ఫ్లింట్ ప్రిజమ్ ఈజ్ 6 degrees, వాట్ వుడ్ బి ద రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఆఫ్ ద క్రౌన్ ప్రిజమ్? ఇక్కడ మనకి రెండు ప్రిజమ్స్ ఇవ్వటం జరిగింది. ఈ రెండు ప్రిజమ్ని ఎలా పెట్టాము అంటే, ఒక రే గనక ఒక ప్రిజమ్లోకి ఎంటర్ అయినప్పుడు డీవియేట్ అవుతుంది, ఆ డీవియేట్ అయింది తిరగా మళ్ళా అదర్ డీవియేషన్స్ జరిగి ఎటువంటి డీవియేషన్ జరగకుండా వెళ్ళిపోతుంది, అంటే ఎలా అయితే వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు మనకి ఇవ్వబడిన ఈ రెండు డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్న ప్రిజమ్స్కి సంబంధించి కొన్ని క్వాంటిటీస్ ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సింది ఏంటి అంటే, ఒకదాని యాంగిల్ ఇవ్వడం జరిగింది, రెండవ దాని యాంగిల్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఫ్లింట్ గ్లాస్ ప్రిజమ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది, μf ఈజ్ ఈక్వల్ టు 1.620. అలాగే క్రౌన్ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది, అది 1.518. ఈ ఫ్లింట్ గ్లాస్ ప్రిజమ్ యొక్క యాంగిల్ ఇవ్వటం జరిగింది, అది ఏఎఫ్తో రిప్రజెంట్ చేద్దాం. ఏఎఫ్ ఇస్ ఈక్వల్ టు 6 degrees. మనం కనుక్కోవాల్సింది ఏసీ అన్నమాట, అంటే ఈ క్రౌన్ గ్లాస్ ప్రిజమ్ యొక్క యాంగిల్. సో మనకి జనరల్గా రిలేషన్ ఉన్నది, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యాంగిల్ ఆఫ్ ప్రిజమ్స్కి మధ్య రిలేషన్ ఉంది. ఎప్పుడైతే డీవియేషన్ జరగకుండా వెళ్ళిపోతుందో అటువంటి సందర్భంలో ఉన్న కండిషన్ ఏంటి అంటే, μf మైనస్ 1 ఇంటూ ఏఎఫ్ ఇజ్ ఈక్వల్ టు μc మైనస్ 1 ఇంటూ ఏసీ. సో ఈ కండిషన్ని కనుక సాటిస్ఫై చేస్తే దాని అర్థం ఏంటి అంటే, ఎటువంటి డీవియేషన్ లేకుండా వెళ్ళిపోయినట్టు రే. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1.620 మైనస్ 1 ఇంటూ 6 degrees ఇజ్ ఈక్వల్ టు 1.518 మైనస్ 1 ఇంటూ ఏసీ. సో ఏసీ ఇజ్ ఈక్వల్ టు, సో ఇది 1.620 మైనస్ 1 అంటే ఇది 0.620 ఇంటూ 6 డివైడెడ్ బై ఇది వచ్చేసి 0.518. సో సింప్లిఫై చేస్తే మనకు వచ్చే యాంగిల్ ఎంత అంటే 7.2 degrees.